విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య పైన మొన్న శుక్రవారం రోజు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు దీనికి సంబంధించి పోలీసులు ముందు జాగ్రత్తగా అందరినీ హౌస్యరస్ చేసి భద్రత పెంచి చివరికి మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాకుండా భారీ బందోబస్తులు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది జగన్ నివాసానికి అర కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగారు దీంతో తెలుగు తల్లి విగ్రహం వద్ద వారిని పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి చూపించారు దానికి సంబంధించి పలు ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు దీనికి సంబంధించి రీసెంట్గా అరెస్ట్ చేసిన వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ చూసిన న్యాయమూర్తి అందులో ఉన్నటువంటి కంటెంట్ చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో వారు అటెంప్ట్ రేప్ చేసినట్టు అభియోగాలు నమోదు చేశారు పెట్టినటువంటి సెక్షన్లు వేరేగా ఉండగా అభియోగాలు మాత్రం వేరేగా ఉండడంతో న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అది అటెంప్ట్ రేపు ఎలా అవుతుందంటూ పోలీసులను నిలదీశారు న్యాయమూర్తి దీంతో పోలీసులు నారికి కలుసుకున్నారు పాత రిమాండ్ రిపోర్టులు మరిచి మార్చి కొత్త రిపోర్ట్లు తయారు చేసే క్రమంలో ఈ పొరపాటు తెలిసి తేక చేయకుండా పోవచ్చని పోలీసులు భావిస్తున్నారు వెంటనే ఆ ఐదు మందిని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఆ రిమాండ్ రిపోర్టులో పూర్తిస్థాయిలో మార్పులు చేసి సెక్షన్లు అభియోగాలు నమోదు చేసి వారిపై నాన్ నాన్అైలబుల్ కేసులు పెట్టి మళ్లీ న్యాయమూర్తి ఎదుటి హాజరుపరిచేందుకు తీసుకుని న్యాయమూర్తి దీనికి సంబంధించి రకరకాల ఆదేశాలు కూడా ఇచ్చారు అయితే ఈ సందర్భంగా పోలీసులు యొక్క డొల్లతనం మాత్రం బయటపడిందంటూ టీడీపీ సీరియస్ అవుతోంది ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించిన కేసులో అటెంప్ట్ రేప్ అని చెప్పడం వాళ్ళ మీద వీళ్లకు ఉన్నటువంటి నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమవుతుందంటూ కొందరు సీరియస్ అవుతున్నారు సహజంగా న్యాయమూర్తులు రిమాండ్ రిపోర్ట్ మొత్తం చదివి దీంట్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే చర్యలు ప్రకటిస్తారు దీంతో ఆ విషయం బయటపడింది ఇంత ముఖ్యమైన కేసులో కూడా ఇలా తప్పులు తడక రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు